అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని దర్గా ఒన్నూరులో ఒన్నూరు వలి ఉర్సు ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ ఉర్సు మహోత్సవంలో పాల్గొన్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉర్సు మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో దర్గా ఒన్నూరు హజరత్ ఖాజా సయ్యద్ షా సూఫీ సల్మాన్ హుసేని చిష్తి ఒన్నూరు వలి సోమలవారి ఇది 341 ఉరుసు మహోత్సవం జరుగుతూ ఉన్నది. ఇక్కడ భక్తాదులు తమిళనాడు, కర్ణాటకము, ఆంధ్రప్రదేశము, తెలంగాణ మరియు తమిళనాడు నుంచి ఇక్కడ భక్తులు అందరూ వచ్చేసి సాముల వారికి ముడుపులు ఇచ్చి ఇక్కడ వారి కోరికలు తీర్చుకుపోతారు. ఇక్కడ హిందూ ముస్లిం భేదభావం లేకుండా అందరూ భాయి భాయిగా అన్నదమ్ములుగా ఇక్కడ రివాజుగా పాత రివాజు అంటే 400 సంవత్సరాల నుంచి ఇక్కడ జనము వచ్చి సాముల వారికి ఇక్కడ చక్కెరి తూకము చేసడం కానీ ముడుపులు ఇచ్చేయటం కానీ సాముల వారికి పడిచము పూల పడిచం వేసేది కానీ బట్ట పడిచము వేసేది కానీ వాళ్ళు కోరికలు ఇక్కడ తీర్చుకుని పోతారు. ఇక్కడ భక్తాదులకి వాళ్ళు అనేక వ్యాధులకి గుణము ఇక్కడ సాముల వారు చేస్తారు. మరియు సంతానం కానీ ఇక్కడ సాముల వారు భక్తాదులకు ఇచ్చినారు. ఇది ప్రత్యేకంగా భక్తాదులు మాకు విషయము చెప్తూ ఉంటుంటారు. ఇక్కడ స్వాముల వారు బిజాపురం నుంచి ఇది అంతా సౌత్ ఇండియా అంతా తిరిగి ఇక్కడ లాస్ట్ మన ఒన్నూరు గ్రామంకి చేరుకున్నారు. వాళ్ళు స్వాముల వారి గురువులు హజరత్ ఖాజా సయ్యద్ షా అమీనుద్దీన్ అలీఆలా బిజాపూర్లో ఆయన దర్గా ఉంది. అక్కడ నుంచి ఆయన ఆజ్ఞం ప్రకారము ఆయనకి ఆ స్వాముల వారు అంటే వాళ్ళు గురువు వాళ్ళకి మిస్వాక్ అని ఒక కట్టి పుల్ల అంటే ఒక వట్టిపోయింది కట్టి పుల్ల ఇచ్చి వాళ్ళకి ఆజ్ఞమిచ్చినారు. ఈ పుల్ల మీరు నమాజ్ రేతి నమాజ్ ఇషా నమాజ్ తర్వాత భూమిలో పెట్టండి, వజు నీళ్లు దీనికి పోసండి. ఇది పొద్దున్న నమాజ్ అయిన తర్వాత చూసిన తర్వాత అక్కడ రెండు ఆకులు అక్కడ ఆ పుల్లకి పుట్టితే అదే మీ చోట, అక్కడే మీరు వాసం చేయండి అని చెప్పి ఉంటారు. ఆ స్వామి ఆగ్రహం ప్రకారము ఆయన బిజాపూర్ నుంచి అక్కడే పాదయాత్రము చేసుకుంటా ప్రజలకి మంచి ఒక దారి చూపించుకుంటా అక్కడి నుంచి శాంతి మరియు భక్తి మాటలన్నీ వాళ్ళకి బోధించి అక్కడి నుంచి దావంగేర, శ్రీముగ్గ, చిక్కమంగళూరు ఇక్కడ అక్కడి నుంచి పావుగాడ, మద్రాస్ వరకు పోయి అక్కడి నుంచి కర్నూలు, తాడపత్రి, గుత్తి మరి అక్కడ అంతా తిరిగి సాముల వారు ఇక్కడ లాస్ట్కి దర్గా హున్నూరు చేరుకుంటారు. ఇక్కడ దర్గా హున్నూరులో ఆ పుల్ల స్వామివారు ఇచ్చింది మిస్వాక్ పుల్ల ఇక్కడ రెండు ఆకులు పుట్టిన తర్వాత ఇదే ఆయన ముఖం చేసుకొని ఇక్కడ ఆయన ప్రతిరోజు మహిమాలు చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ జనము ఉరుసు రోజు వేలాది మంది కలుస్తారు. ప్రతి గురువారం కానీ ఇక్కడ స్వాముల వారికి ముడుపులు ఇచ్చేకి భక్తాదులు అనేక మంది వస్తారు. అనేక చోట్ల నుంచి వచ్చి స్వాముల వారికి ఇక్కడ ఆశీర్వాదము తీసుకొని ఆశీర్వాదం పొంది ఇక్కడ నుంచి పోతారు. ఇది స్వాముల వారి చరిత్ర అని నేను చెప్తున్నాను. 341 ఉరుసు ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరము అంటే మా ఉర్దూ ప్రకారము మాహె జమా దివల్ 15వ తారీఖు గంధము, 16, 17 అంటే ఇది దీపారాధనము, తర్వాత 18వ తారీఖు ఉరుసు షరీఫ్ ఆ రాత్రి 2 గంటల నుంచి దేవుని సవారి గుర్రుముతో సమేత ఇక్కడ బయలు ఊరిలో ఊరేగింపు చేసుకుని వచ్చి ఇక్కడ ఆరాధనలు చేస్తారు. ఇది ఈ సంవత్సరము అంటే ఈ జనవరి నెల
పదకొండో తారీఖు అంటే శనివారం నుంచి గంధమయ్యింది. శనివారము 12 మరి 13 దీపారాధనలు జరిగినాయి. మరి 14వ తేదీ అంటే నిన్న మంగళవారం రాత్రి 14వ తారీఖు ఉరుసు షరీఫ్ దేవుని సవారి ఊరేగింపు చేస్తున్నాము. పొద్దున్న జియారత్ అయింది, ఆరాధన అయింది. దర్గా హున్నూరు గ్రామస్తులు మేము పూజారులము. హజరత్ ఖాజా సయ్యద్ షా సూఫీ శర్మ హుసేని చిష్టి వల్లి స్వామిల వారు 400 సంవత్సరాల కిందట ఇక్కడ గున్నూరు గ్రామంలో కడవం తిప్పలో అక్కడ నివాసం ఉన్నాడు స్వామివారు. అప్పుడు ఈ గ్రామస్తులు స్వామి ఉన్నాడని చెప్పి చెప్పిన తర్వాత అక్కడంత ప్రజలంతా దర్గా హున్నూరు ప్రజలంతా పోయి ఆ స్వామిని 400 సంవత్సరాలు ఇక్కడ నివాసం చేసినారు. అప్పటి నుంచి ఉరుసు మహోత్సవం జరుగుతున్నాను. కాదు అక్కడ వచ్చినాడు స్వామి 4 గంటల కిందట. అప్పుడు తెలిసిన తర్వాత అప్పుడు ఎవరు స్వామి వస్తున్నారంటే అప్పుడు తీసుకుని వస్తున్నారు గ్రామ ప్రజలు పోయి. తీసుకుని వచ్చిన తర్వాత అప్పటి నుంచి అతని స్వామి ఏదో పిల్లల జ్వరాలు అవి ఇవి వచ్చినప్పుడు ఆయన మంత్రాలు అవి ఇవి చదివి చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగున్నది. అప్పుడు అతను చదివిన తర్వాత ఇక్కడ నివాసం చేసినాడు. అప్పటి నుంచి ఉరుసు మహోత్సవాలు అతను జరుపుకున్నారు సార్. ఆహో సార్, భక్తులు రావడం అంటే అది స్వామి చాలా భక్తవంతుడు సార్. ఏదైనా మహిమలు చూపించడము, పిల్లలు లేకుండా వాళ్ళకి పిల్లలు సంతానం ఇవ్వడము, జ్వరాలు వస్తే మళ్ళా ఇంకా వేరే వేరే రకాలుగా చేసుకుండేవాడు సార్. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇవాళంతా తెలుసుకున్నారు సార్. ఆరు తెలంగాణ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం.